ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం ప్రారంభమైనటువంటి సందర్భంలో సిఐడి చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అనవసరమైనటువంటి రాద్ధాంతానికి దిగడం జరుగుతోంది. అయితే అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే 3,300 కోట్లకు సంబంధించినటువంటి అతిపెద్ద భారీ కుంభకోణం, 3,300 కోట్ల కుంభకోణానికి సంబంధించి 300 కోట్ల రూపాయలు చంద్రబాబు అడ్డంగా ప్రజాధనాన్ని దోచుకున్నాడు అనేటువంటిది ఆధారాలతో సహా న్యాయస్థానం ముందుంచి న్యాయస్థానం రిమాండ్ విధించిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం మీద బురద జల్లడం, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగం అనేటువంటిది సామాన్యుడికి ఒక భద్రత, రాజ్యాంగపరంగా ఒక రకమైనటువంటి న్యాయం. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి దోచుకునేటువంటి హక్కు అర్హత నాకున్నాయన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. మేమల్లా చెప్పేది కొన్ని అభియోగాలు ఈరోజు సిఈడి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవన్నీ అసత్యాలు అని చెప్పి అవన్నీ కట్టుకథలు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మేము విమర్శించడం, మీరు విమర్శించడం కాదు కదా. ఈరోజు మన ఇద్దరం కూర్చొని చర్చించడానికి వేదిక ఈ రాష్ట్ర అసెంబ్లీ. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో అందరం కలిసి కూర్చొని ఏమి జరిగింది అనేటువంటిది ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు పలాయనం చిత్తగించి గొడవ చేసి పారిపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు నేను చూసాం స్పీకర్ పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించారు, ఎంత అసహ్యంగా ప్రవర్తించారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రియల్ హీరోలు అసెంబ్లీకి వచ్చి ఈరోజు ఏదో సినిమాల ముందో లేకపోతే కెమెరాల ముందో స్టూడియోల ముందో అన్నట్టుగా ఈరోజు చివరికి అసెంబ్లీలో కూడా మీసాలు మేలేయడం, తోడదట్టడం, దాన్ని అన్నీ కూడా ఎవ్వరు కూడా ఇక్కడ సహించేటువంటి పరిస్థితి ఉండదు, ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. రియల్ హీరో అంటే ఎవరంటే ప్రజల్లోకి వెళ్ళి గెలుచుకొని వచ్చినటువంటి వాడు ప్రజాస్వామ్యంలో రియల్ హీరో అవుతాడు తప్ప, సినిమాల ముందు నటించేటువంటి వాడు రియల్ హీరో అవుతాడు తప్ప రియల్ హీరో కాడు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో రియల్ హీరో అంటే పార్టీని సొంత కాబట్టి ఎవరితో పొత్తులు లేకుండా ఒకే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని విజయపదాన్ని నడిపించి గెలిపించినటువంటి వాడు. కాబట్టి ఆయన హీరో అవుతాడు తప్ప రియల్ హీరో, ఈ రియల్ హీరోలు అందరూ రావడం, ఏదో ఒక విధంగా విమర్శించడం, గొడవలు సృష్టించడం అంటేనే చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు భాగోతం బయటపడుతుంది, చంద్రబాబు నాయుడు దోషిగా నిలబడ్డాడు కాబట్టి దోషిగా మరింతగా ప్రజలు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు తిప్పు చేశాడు, తప్పు జరిగింది అనేటువంటి దానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నారు. మరింతగా అది దృఢపడుతుంది, బలపడుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఆ చర్చ జరగకూడదు అనేటువంటి దాన్ని అడ్డుకోవడానికి తప్ప నిన్న వాయిదా తీర్మానం అన్నారు. ఈరోజు అంశం ఉంది, రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా నీతిమంతులైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేము సవాల్ విసురుతున్నాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి మీరు ఈరోజు ధైర్యంగా వచ్చి ఈరోజు ప్రభుత్వం మీ దగ్గర జరిగినటువంటి అవకతవకలు, చంద్రబాబు ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు అనేటువంటి అన్ని అంశాల మీద ఈరోజు వివరిస్తాం. మీరు వాటికి సంబంధించి మీరు ఏదన్నా వివరణ ఇవ్వాలనుకున్నా సరే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఛాలెంజ్ విసురుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా ధైర్యంగా వచ్చి ఈరోజు అసెంబ్లీలో చర్చిద్దాం. ఎందుకంటే మీరు మాట్లాడడం, మేము మాట్లాడడం కాదు కదా, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడితే ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వేదిక అసెంబ్లీ కాబట్టి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు తప్పు చేయకపోతే, చంద్రబాబు నాయుడు దోపిడీకి పాల్పడకపోతే, చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దోచుకోకపోతే ఈరోజు ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఛాలెంజ్ విసురుతున్నాం. చంద్రబాబు నాయుడు దోచుకోలేదనేటువంటి దాని మీద మీరు చర్చకు వస్తే వాస్తవాలు ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సవాల్ని స్వీకరించి చర్చకు రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుతున్నాం. ఇప్పుడున్న ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు, మానవత్వం కలిగినటువంటి వాడు, అసలు కళాకారుడు అనేటువంటి వాడు ఆ కళని ఎక్కడ ప్రదర్శించాలో తెలియకుండా అనుచితమైనటువంటి ప్రదేశాల్లో ప్రదర్శించరాని చోట అనుచితంగా ప్రదర్శించడం అనేటువంటి వాడు అసలు కళాకారుడిగా కొనసాగడానికి అర్హత కలిగి ఉందా అటువంటి వ్యక్తికి? అటువంటి వ్యక్తి కళాకారుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి రాష్ట్రం. ఏదో సినిమాలో నటనకి ప్రజా జీవితానికి సంబంధం లేకుండా దేవాలయం లాంటి అసెంబ్లీలో నువ్వు ఏదంటే అది చేస్తాను చెప్తే కళాకారుని అవమానించడం, అసలు కళాకారుడిగా సిగ్గుపడాల్సింది. ఈరోజు ఉన్నటువంటి బాలకృష్ణ ఒక కళాకారుడిగా సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి.